చుట్కీ చిట్కీ చిట్కీ పాలు తాగుతూ లే రాదు చిట్కి తల్లి లేరా పాలు తాగుతూలే లేరా 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 లేవా లేవా లేవాలే కంటిగా కొనుక్కు వాడుతనే ఉన్నది ఏం లేస్తావు ఇక చుట్కీ పిల్ల అస్సలు చెప్పిన మాట ఇంటలేదు ఈరోజు అస్సలే పాలు తాగదట పొద్దు నుంచి ఎంత బతిలాన్నో కూడా అస్సలు పాలు తాగుతలేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడీ బ్లాగ్స్ మీరందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా చుట్కీ కూడా చాలా బాగుంది మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి మా చుట్కీ కోసం ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అదేంటంటే బెడ్ తీసుకున్నాను చుట్కీ కింద పడుకుంటే నాకు నచ్చట్లేదు అందుకోసం అని దానికోసం ఒక బెడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం గురించి అంటే నేను ఇంతకుముందు ఒక డ్రెస్సు ఇట్లా ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి కదా వాటి గురించి పెట్టినప్పుడు అందరు ఏం అడిగారంటే అంటే అక్కడ నువ్వు ఆన్లైన్లో అంటున్నావు కదా ఆన్లైన్లో ఆర్డర్ చేసావా లేకపోతే యాప్లో ఆర్డర్ చేసావా అని అంటున్నారు నేనైతే ఎలాంటి వెబ్సైట్ లింకులలో మాత్రం అస్సలే ఆర్డర్ చేయను ఎక్కువగా యాప్లోనే నేను ఆర్డర్ చేస్తాను ఎందుకంటే మనకి ఏమైనా ఇష్యూ వస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారో లేదో అన్నది నా డౌటు అందరూ అట్లా ఉంటారని కాదు అందుకచ్చేసి నేను ఎక్కువగా యాప్లోనే ఆర్డర్ చేస్తూ ఉంటాను ఎక్కువగా మీసో యాప్లో ఆర్డర్ చేస్తూ ఉంటాను నేను ఈ బెడ్ కూడా మీసో యాప్లోనే ఆర్డర్ చేశాను ఇప్పుడు బెడ్ ఓపెన్ చేస్తున్నాను దీనికైతే బందోబస్తు బాగానే ఏర్పాటు చేసి బెడ్కైతే చుట్కీ వాళ్ళ డాడకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అందుకే నేను బ్లూ కలర్ బెడ్డే ఆర్డర్ చేశాను ఇది బ్లూ కలరు బ్లాక్ కలరు మిక్స్ అయ్యి వచ్చింది ఇప్పుడైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను బెడ్ ఎలా ఉందో ఇందులో రెండు వచ్చేసాయి ఇప్పుడు మీకు చూపిస్తున్నది కొంచెం సోఫా టైప్లో వచ్చిందా అంటే నిద్ర పోవడానికి వీలుగా సైడ్స్ ఉంటాయి కదా కింద పడకుండా ఇట్లా సోఫా టైప్లో ఈ బెడ్ వచ్చేసింది ఇక దీనికి కింది సైడ్లో మనం వర్షం పడినప్పుడు బ్యాగులకి కింద ఎక్కువగా తడి ఉంటే ఎండిపోయేటట్టుగా తడి కాకుండా ఇస్తారు కదా అట్లాంటి మెటీరియల్ ఇచ్చారు కొందరికి ఒక డౌట్ అయితే ఉంటుంది నాకు కూడా ఒక డౌట్ ఉండేది ఇప్పుడు ఈ బెడ్లలో చుట్కీ నిద్రపోయిన తర్వాత దాని హేస్ ఎంతో కొంత దానికి అంటుతూ ఉంటాయి డస్ట్ కూడా ఏర్పడుతూ ఉంటుంది కదా దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలని కాకపోతే వా ఆ బెడ్ల లెక్క కాదు ఇది వాటర్ ప్రూఫ్ అన్నట్టు వాషబుల్ కూడా చేసుకోవచ్చు మనం బట్టలు అయితే ఎలా బెడ్షీట్లు ఎలా అయితే మనం వాష్ చేసుకుంటామో విధంగా దీన్ని వాష్ చేసుకోవచ్చు ఇక చుట్కీ ఇది లోపల చుట్కీ పడుకోవడానికి వీలుగా ఈ చిన్న బెడ్డు చాలా క్యూట్గా ఉంది దీన్ని టూ సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు బ్లూ కలర్ చూపిస్తున్నాను కదా ఇటు సైడ్ కావాలంటే ఇటు సైడ్ వేసుకోవచ్చు లేకపోతే బ్లాక్ కలర్ కావాలంటే బ్లాక్ కలర్ కూడా వేసుకోవచ్చు నాకు బెడ్ అయితే చాలా బాగా నచ్చింది చాలా తక్కువ కాస్ట్లో డాగ్స్ కోసం బెడ్ తీసుకోవాలంటే ఇలాంటి బెడ్స్ తీసుకోవచ్చు అయితే ఇవి చిన్న పప్పీస్ కోసం అయితేనే ఎక్కువ పనిచేస్తాయి ఎక్కువ ఒక టెన్ మంత్స్ వరకు అయితే బాగానే యూజ్ చేసుకోవచ్చు పప్పి టెన్ మంత్స్ పెరిగేదాకా ఇక తర్వాత అయితే కొంచెం అవి పొడవుగా అవుతాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది మా చుట్కీకి అయితే బెడ్ వేసినాం అదైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఈ బెడ్ తీసుకుంటే అసలు చుట్కీ ఈ బెడ్డు ఇష్టపడుతుందా లేదా అనే డౌట్ మాకు చాలా ఉండేది అయితే బెడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన తర్వాత అది వచ్చే లోపల చుట్కీకి ఎట్లయినా బెడ్ అలవాటు చేయాలనే చెప్పేసి మై రెండు మెత్తలు ఉంటే ఆ మెత్తలు ఒక దగ్గర పెట్టేసి దాని మీద క్లాత్ కప్పితే చుట్కి దాని మీద పడుకోవడం అలవాటు చేసుకున్నది బెడ్ తేయగానే చుట్కి తొందరగానే బెడ్కి అలవాటు పడిపోయింది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడైతే మహారాణి నిద్రపోయినట్టు నిద్రపోతుంది అసలు ఎంత పిలిచినా కూడా లేవదు ఈ సిచ్యువేషన్లో దీని ప్రైజ్ విషయానికి వస్తే మాత్రం దీని యాక్చువల్ ప్రైజ్ నాలుగు వందల పైనే ఉంది అయితే మీషో యాప్ చాలా రోజుల నుండి యూజ్ చేసే వాళ్ళకి ఆర్డర్లు పెట్టే వాళ్ళకి సూపర్ కాయిన్స్ అనే వస్తాయి అవి యూజ్ చేసుకున్నట్లయితే ఇంకా తక్కువలో పడతాయి నేను అవి యూజ్ చేయడం వల్ల ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల నాకు త్రీ ఫిఫ్టీన్ రూపీసే పడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి చుట్కీ తరపున మీ అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్